శ్రీమాత్రన శని భగవానుడు ప్లవనామ సంవత్సరంలో వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు సో ఈ వక్రగతి సంచారం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనే అంశంలో భాగంగా మకర రాశి వారికి శని భగవానుడు వక్ర సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది మనం ఒక్కసారి చూద్దాము ఈ విషయం తెలుసుకోవడానికి ముందుగా అసలు శని భగవానుడు ఏ సమయంలో వక్రగతికి వెళ్తున్నాడు అనే విషయం మనం ఒక్కసారి పరిశీలిద్దాం శని భగవానుడు మే నెల అంటే ట్వంటీ ట్వంటీ వన్ మే నెల ఇరవై నాలుగో తారీఖు నుంచి ట్వంటీ ట్వంటీ వన్ అక్టోబర్ పదకొండు తారీఖు వరకు వక్రగతిలోకి వెళ్తూ ఉన్నాడు సో ఈ వక్రగతి సంచారం మకర రాశి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయం మనం పరిశీలిద్దాం దీనికి ముందుగా ఒకవేళ మీ జాతక చక్రంలో కనుక శని భగవానుడు మీకు వక్రగతిలో ఉంటే కనుక ఈ వక్ర సంచారం అనేది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది సవ్యగతిలో చాలా అంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మకర రాశికి అధిపతే శని భగవానుడు సో మీకు ఆల్రెడీ ఏలినార్స్ అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఉన్నారు సో మకర రాశి వారికి శని భగవానుడి సంచారం అనేది ఆయన ఆల్రెడీ మీ లగ్న కుండలిలో వక్రించి ఉంటే కనుక అత్యుత్తమమైన ఫలితాలను అందిస్తుంది నిస్సందేహంగా ఒకవేళ సవ్యగతిలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఒక్కసారి చూద్దాం మీరు మకర రాశులు ఎవరైతే ఉంటారో మీ యంగర్ సిబ్లింగ్స్ తోటి కొంచెం మాట మూలకంగా ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది కమ్యూనికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం కనిపిస్తుంది ఏం కమ్యూనికేట్ చేసినా అవతల వాళ్ళకి అది రాంగ్గా పర్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ అంటే తప్పుగా తీసుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ మీకు కనుక యంగర్ సిబ్లింగ్స్ ఉంటే అంటే అన్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే కనుక వాళ్ళతో మీకు భేదాభిప్రాయాలైనా రావచ్చు లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది అనేది వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఉండే ఛాన్సెస్ కొంచెం అధికంగా ఉంది ఈ శని భగవానుడి ట్రాన్జిట్ అనేది శని భగవానుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు అంటే మకర రాష్ట్రాధిపతి అయిన రాశిలోనే ఆయన సంచారం చేస్తూ కొంచెం ఖర్చును కూడా ఎక్కువగా ఎక్కువ ఇస్తూ ఉన్నాడు ప్రత్యేకించి ఎవరైతే గృహం కోసం అంటే గృహం సేల్కు పెట్టి ఏదో చూస్తూ ఉన్నారో ఆ సేల్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది కొత్త ఇల్లు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అంటే గృహ రీత్యా గృహ నిర్మాణ రీత్యా అవ్వచ్చు లేకపోతే గృహము కొనుక్కో కొనుక్కోవడానికి రీచ్ అవ్వచ్చు లేకపోతే గృహం అమ్మేసినా కూడా డబ్బులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ మూడిట్లో దేనికో దానికి మకర రాశిలో ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ అనేది కొంచెం హైగానే ఉంది పిల్లల విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు గత కొంతకాలంగా పెండింగ్గా ఏవేవైతే పనులు ఉన్నాయో అంటే చేద్దాం చేద్దాం అని పెండింగ్ పెట్టుకున్న పనులు ఇవాళ చేద్దాం రేపు చేద్దాం అని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్న పనులు ఈ వక్రగతిలో ఉన్నప్పుడు అనుకోకుండా మీకు మీరే ఇనిషియేషన్ తీసుకొని చక్కచక్క చేసే ఛాన్సెస్ ఇప్పుడు చేయడం వల్ల మీకు ఫ్రూట్స్ అనేది చాలా బాగా ఉంది అంటే డెస్టినే మిమ్మల్ని కూర్చోనేది శని భగవానుడు మిమ్మల్ని కూర్చోనేది ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఆ థాట్ ప్రాసెస్ అనేది ఇచ్చేస్తాడు ఆయన ముందే ఒక సిక్స్ మంత్స్ ముందే ఇచ్చేస్తాడు ఇంకా ఈ పని మనం అంటే పోస్ట్ పని చేయకుండా జాబ్ పని చేయకుండా వెంటనే మొదలు పెట్టాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే ఆల్రెడీ జనరేట్ అయింది సో ఈ శని భగవానుడు వక్రగతిలోకి వెళ్ళినప్పుడు ఆ పనులన్నీ ఆ స్టెప్స్ అన్నీ తీసుకునే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంది సంతాన రీత్యా హ్యాపీ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మీ సంతానానికి చాలా మంచి సమయము సంతాన రీత్యా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తూ ఉంది మీ మనసులో ఉన్న కోరికలు తీరే అవకాశం ఎక్కువగా ఉంది అలానే సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో కొత్త సంతానం సాఫల్యం అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది రికగ్నైజేషన్ బాగా పెరుగుతుంది మీ మాటే మీకు డబ్బును తెచ్చి అంటే మీ మాట వల్ల నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందని మీ మాట వల్ల మీకు చాలా ఆపర్చునిటీస్ చాలా రీసోర్సెస్ జనరేట్ అవుతాయి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య రికగ్నైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది పెళ్లి కోసం ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళ పెళ్లి ప్రయత్నాలు అనేది సఫలీకృతం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మ్యారిట లైఫ్లో ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అవి సర్దు కొనగడానికి ఛాన్సెస్ హైగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇదివరకు లాగా మంచి సత్సంబంధం అనుకూలమైన వాతావరణం జరగడం దొరకడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఇప్పుడు మీ పార్ట్నర్ వల్ల మీకు చాలా ప్రశాంతత అనేది మీరు చూస్తారు అంటే మీ పార్ట్నర్ మీకు ఒక హీలింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది అంటే మానసికంగా మిమ్మల్ని వాళ్ళ మాటలతోటి చాలా అంటే ఒక తల్లిగా ఓదారుస్తారు అది భార్య అలాంటి వారికి ఎక్కువగా ఉన్నాయి అలానే మకర రాశిలో ఉన్నవారికి వారి తల్లిగారితో అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది వాళ్ళ తల్లిగారికి వీరి జాతకరీత చాలా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది ఫుడ్ విషయంలో అంటే చక్కటి ఫుడ్ టైమ్లీ ఫుడ్ ఎంజాయ్ చేయడం అనేది ఇన్నాళ్ళు వీళ్ళు ఉరుకులు పరుకులు వల్ల టైంకి ఫుడ్ తీసుకోకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళైనా సరే ఒకవేళ ఉరుకులు పరుకులు లేకపోయినా సరే ఫుడ్ నెగ్లెట్ చేసిన వాళ్ళైన ద్వారా ఈ సమయంలో మంచి ఫుడ్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలానే కొత్త ఆస్తి ఏర్పరచుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి మీకు దశమ దృష్టితోటి శని శని భగవానుడు మీ దశమ స్థానం మీద దశమ దృష్టి పెట్టాడు సో దశమ స్థానం మీద దశమ దృష్టితో చూడడం వల్ల కెరియర్ వైజు మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఈ ఒక్క్రగతి సంచారంలో అషూర్ అవుతుంది మకర రాశి వారికి ఉద్యోగంలో ఏ గ్రోత్ కోసం అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ గ్రోత్ అనేది మీకు తటస్థిస్తే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే ఉంది హైగానే ఉంది మీకు ఎల్డో సిబ్లింగ్స్ ఉంటే వారికి చాలా మంచి సమయము ఎల్డో సిబ్లింగ్స్ ఫైనాన్సెస్ అనేది చాలా బాగా ఫ్లరిష్ అవుతాయి వాళ్ళు అంటే డబ్బు పరంగా చాలా ముందుకి వేగవంతంగా దూసుకు వెళ్తారు మీ ఫ్రెండ్స్తో మీకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మీ ఫైనాన్సెస్ కూడా బాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది బట్ ఈ ఫైనాన్సెస్ విషయంలో ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి ఎవరికైనా మధ్యలో ఒక మాట చెప్పి లోన్స్ ఇప్పించడానికైనా సరే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేయడానికైనా సరే లేకపోతే కనుక ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంటే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళు కాదు ఫ్రీలాన్స్ వర్క్స్ ఎవరైతే ఇన్సూరెన్స్ ఏజెన్సీ కింద చేస్తూ ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఈ శని భగవానుడి గోచారము వక్రగతిలో ఉన్నంత కాలము కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సీనియర్ సిటిజన్స్కి మనం ముందు నుంచి తెలుసుకుంటున్నట్టు ద్వాదశ రాసుల్లో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి చాలా మంచి సమయము ప్రత్యేకించి మకర రాశిలో ఉన్న వాళ్ళ ఏ కేజీ ఇప్పుడు కనుక ఈ ట్వంటీ ట్వంటీ వన్లో థర్టీ వన్ టు థర్టీ ఫోర్ ఈ కేటగిరీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా మంచి సమయం చాలా అంటే చాలా మంచి సమయం ఇప్పుడు వీళ్ళకొచ్చే మార్పు ఒక మంచి స్టెప్పింగ్ స్టోను ఒక మంచి పిల్లరు ఒక మంచి ప్లాట్ఫామ్ అనేది సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది మకర రాశుల సినిమాగా ఉండే ట్రాన్సిట్ ప్రత్యేకించి వక్రగతిలో వెళ్తూ ఆయన గోచరంలో ఉన్న ఫలితాలనేది ఈ ఏజ్ పీపుల్కి చాలా బాగా ఫెచ్చింగ్ ఇస్తుంది ఉద్యోగస్తులకి మనం చూసుకుంటే కనుక ఉద్యోగస్తులకి మనం తెలుసుకున్నట్టు మంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉంది వ్యాపారస్తులకి వ్యాపారం అనేది మూడు రకాల ఆదాయం అంటే వ్యాపారంలో పార్ట్నర్షిప్ లో ఉన్న వాళ్ళకి చాలా మంచి సమయము అలానే వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కొత్త వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచి సమయము ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక మకర రాశి వారికి వీరి రాష్ట్రాధిపతే వక్రిస్తూ ఉన్నాడు సో మకర రాశి వారికి శని భగవానుడు ఒక్కరి సంచారం అనేది మంచి ఫలితాలనే ఇస్తూ ఉంది సో వీళ్ళు మంచి ఫలితాన్ని ఇంకా పెంపొందింప చేసుకోవడానికి ప్రతిరోజు హనుమంతుడిని ఆరాధించిన సింధూరం తెచ్చుకొని అది తిలకంగా ధారణ చేస్తే చాలా బాగా మంచి ఫలితాలని వీళ్ళు చూస్తారు శుభం భూయత్ నమో భగవతే వాసుదేవాలయం